యువజన కాంగ్రెస్ ప్రజాపోరు యాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒంగోలు నుండి పాదయాత్ర చేపట్టారు. యువజన కాంగ్రెస్ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి చేరుకోవడంతో పాదయాత్రకు కాంగ్రెస్ కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పాశం వెంకటేశ్వర్ పిసిసి నెంబర్ ఎస్ సాయి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు విరూపాక్షరెడ్డి, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ గౌస్, ఎంఎస్యుఐ డిస్టిక్ ప్రెసిడెంట్ బాలచంద్ర నాయక్ పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పని పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గడిచిన ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారులు చెప్పి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తొంగలో దొక్కితే కేవలం ఈ రాష్ట్ర ప్రయోజనమే తమ ప్రయోజనంగా కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. మేము ఈ ప్రజల పార్టీ చెప్పదలుచుకున్నాము, ప్రజలారా ఇకనైనా రండి, మోసపోయింది చాలు. ఇప్పటిదాకా ఎవరైతే మనం మోసం చేశారో వాళ్ళకి గుర్తు చెప్పే సమయం అవసరమైంది. రాబోయే రోజుల్లో మన ఆకాంక్షలు నెరవేర్చగల ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన్ని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుందాం, ఈ రాష్ట్ర ప్రత్యేక సాధించుకుందాం తెలియజేసుకుంటూ ముందు ముందు మా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియటువంటి అందరూ కోరుకుంటూ మా ఈ యాత్ర ఘనస్వాదం కలిగినటువంటి మా అన్న ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పాశం వెంకటేశ్వర్ గారికి మరీ మరీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.